అండి, మీ అందరికీ ధన్యవాదాలండి. మన వీడియోలన్నీ చూస్తున్నందుకు. ఈరోజు జహాంగీర్ బాబా దర్గాకి వెళ్ళి వీడియో తీసి మీకు చూపించాలని మేము వచ్చామండి. ఇది హిందూ ముస్లిం భాయ్ భాయ్ అని సమూహంగా ఉండే జేపీ దర్గా అండి. ఈ దర్గా 700 సంవత్సరాల క్రితం బాగ్దాద్ నుంచి మహమ్మదుద్దీన్ మురావుద్దీన్ అనే ఇద్దరు బాబా వాళ్ళు వచ్చారట. వారిద్దరూ అన్నతమ్ములట. వచ్చి దేశ పర్యటన చేసుకుంటూ ఈ దర్గా ఉన్న ప్లేస్కి వచ్చి కూర్చున్నారంట. అటుగా ఒక గొల్లవాడు గొర్రె పోయిందని చెప్పేసి వెళ్ళినప్పుడు ఆ బాబాలు అక్కడ కూర్చొని ఇటుగా వెళ్ళింది మీ గొర్రె అని చెప్తే అక్కడ వెళ్ళి చూస్తే ఆ గొర్రె అతనికి దొరికిందంట. ఆ విధంగా ఇటుగా వచ్చిన వాళ్ళందరికీ సందేశాలు ఇచ్చుకుంటూ ఆ ఇద్దరు బాబాలు అక్కడ కూర్చున్నారట. కొంతకాలానికి వాళ్ళు కాలం చెల్లాక వారి సమాధులు ఇక్కడ నిర్మించారట గోల్కొండ మహారాజు గారు. ఇక్కడ బాబాగారు దర్గాకి వచ్చి ఎవరేం కోరికలు కోరుకున్నా నెరవేరుతున్నాయంట. పిల్లలు కావాలన్న వాళ్ళకి పిల్లలు పుడుతున్నారంట. వారి పిల్లలకి పుట్టు వెంట్రుకలు కూడా తీస్తారంట. ఇక్కడ వచ్చి డట్టీలు కట్టిన, చెద్దర్లు కప్పిన, పూలహారాలు వేసిన స్వామివారికి చాలా మంచి జరుగుతుందని మన ఇక్కడ వాళ్ళందరూ చాలామంది నమ్ముతారు. అయితే ఇక్కడ పిల్లలకి పుట్టు వెంట్రుకలు తీస్తారు కదా, ఇక్కడ క్షురకులు ఆడవాళ్ళేనంట. ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రం ఈ పూలహారాలు తీసుకోండని, కార్లని ఆపి మా దగ్గర కార్ పార్కింగ్ ఫ్రీగా పెట్టుకోండి అని చెప్పేసి కార్ పార్కింగ్ అవి పెట్టుకొని పూలహారాలు అవి వేస్తూ ఉంటారు. ఆ విధంగా చూసి మనం తీసుకోవచ్చు. ఈ దర్గా లోపలికి వచ్చినప్పుడు ఆ బయట వైపు ఒక రౌండ్ అయితే ఆడోళ్ళు తిరగడానికి వీలుంది, కానీ పూర్తిగా లోపలికి వెళ్ళడానికి జెంట్స్కి అలౌ అండి, లేడీస్కి అలౌ లేదు. ఇక్కడ మరి కొందరు వచ్చి వంటలు చేసుకొని భోజనాలు అవి తిని తినే ముందు ఒకసారి పాత్యాలని స్వామివారికి నైవేద్యం ఎక్కిస్తారండి. స్వీట్ ప్రసాదం అవి వండుకున్న వంటలు అవన్నీ తీసుకెళ్ళి స్వామివారికి పాత్యాలు ఇచ్చి తినేసి వస్తారు. ఇంటికి మాత్రం తీసుకురారు. వచ్చేదారిలో మేము కొన్ని వంట పాత్రలు కొన్నాం కదా, ఈ మధ్య నేను కుండల్లో వంట చేస్తున్నాను కదండి, ఆ పాత్రలు ఇక్కడ కుండలు చేస్తారన్నమాట. చేసే వాళ్ళ దగ్గర మేము కొన్ని కుండలు కూడా తీసుకొచ్చామండి. కట్టెలు పట్టే పొయ్యి మూసేస్తాం, మూసేసుకుంటే నల్లవైపు కాల్పు. ఇది కట్టితనవా అది కట్టితనవా? నల్ల కాల్పే కట్టి, నల్ల కాల్పే కట్టి వండుకోవడానికి నల్ల కాల్పే కట్టి. మంచినీళ్ళు దాంట్లో అయితే నీళ్లు కిందకి ఊడుతున్నాయి కదా, కిందకి వస్తున్నాయి కదా, నీళ్ళు ఎలుస్తున్నాయి. నీళ్లు కొండలు సన్నముండి ఇష్టం ఎక్కువ ఎలుస్తున్నాయి. కోజాలు ఇలాంటివి కూడా తీసుకెళ్ళాము, తెలిసినాయి. మీ ఇంట్లో ఇప్పుడు కుండలు ఉన్నాయా? కాల్చినాయి అంటే వంట పాత్రలు కావాలి ఉన్నాయా? కాల్చినాయి వంట. ఇప్పుడు మట్టి వేసి చెయ్యరేమి, ఇవ్వాలి మట్టి రెడీకి లేదేమో. అయిపోయింది చేసేసాం పొద్దున పొద్దున్న చేశారు చేసారా? పొద్దున మట్టి వేసి చేసినప్పుడు భలే ఉంటది. ఇట్లా తీస్తారు మొత్తం, ఇంత మట్టి పొద్దు వేసి ఇట్లా చేయబెట్టి మంచిగా ఇట్లా తీస్తారు. ఆ పెద్ద కుండలు కావాలి. నిన్న చేసినాయా? మీకు ఇక్కడ నుంచి సిటీకి వెళ్తా ఉంటాయా? ఇక్కడ నుంచి సిటీకి వెళ్తాయా ఎక్కువ శాతం? ఇక్కడికి వెళ్ళి సిటీ తీసుకోపోతారు, కూడా పోతారు బండి కాటేసి డీసెంట్ మాల్ నింపుకోపోతారు. అక్కడ అమ్ముకుంటారు, నన్ను కూడా తీసుకోపోతారు, ఆంధ్ర కూడా తీసుకుపోతారు. ఇక్కడికి ఆంధ్రాలో ఎక్కువ ఎర్రకొండలు ఎక్కువ నడుస్తాయి. గుంటూరు వాళ్ళు తీసుకుపోతారు, ఇక్కడికి నల్లకొండలే తీసుకెళ్తారు. నల్ల
డబ్బులు జమ చేసిన గల్ల ముంతలా చాలా పెద్దవే కదా ఇంకా పెద్ద చేస్తాం ఇంకా పెద్ద చేస్తారా బిందెలు బట్టి చేస్తాం అవునా అని ఇంట్లోకి ఎలా గుళ్ళల్లో పెట్టుకుంటారా మనం ఇంత చిన్న డబుల్ గుడ్లు చూస్తా ఉంటాం కదా ఇప్పుడు ఇంత పెద్ద దానికి ఇంకా అట్లే నల్ల కాలుస్తారే మన కలర్స్ వేసుకుంటారు ఎర్రై కూడా చేస్తాం ఎర్రై కూడా చేస్తాం ఎవరన్నా ఎర్రై కావాలంటే ఎర్రై చేస్తాం ఇప్పుడు వంట వండుకోవడానికి నల్ల కుండలు బాగుంటాయా అన్న ఎర్ర కుండలు బాగుంటాయా నల్లయే బాగుంటాయా మీ దగ్గర మట్టి ఉంటే ఒకటి మట్టి వేసి ఒకటి వేసి చూపిస్తుంది కలిపి తెలుసు దాన్ని చాలా కష్టం ఉంటది మట్టి కొట్టి దాన్ని వడబోసి ఫిల్టర్ చేసి చాలా ఉంటది పని బుడ్డి చేస్తుందంట కాదు బుడ్డి అంట ఇది బుడ్లు అంట పూజలు అప్పుడు మొన్నటిదాకా లేదా మన ఇంట్లో పూజ ఉండియా ఎంత ఇవన్నీ మళ్ళీ కాల్చాలి కదా పట్టుకోవాలి అదే జాగ్రత్త ఇట్లా పట్టుకోవాలి తెలియని వాళ్ళు పట్టుకుంటే రాదు అది పోతుంది మొత్తం ఒక గల్లగురి కాదు కదా పూజ కదా ఇది పూజ ఇది పూజ ఇందాక అది డబ్బులు బుడ్డి చేసాడు గల్లగురి పూజ ఇంకేం చేస్తున్నావు అన్న ఈరోజు డిజైన్ పెడతాను ఈ రెండేనా ఈ రోజు సట్లు ఇవే ఈ సట్లు కూరలు వండుకున్నాయి అన్నాలు వండుకున్నాయి అవి బాణలో కొండలు నీళ్ళ కొండలు బాణ అంటే ఇది పెద్దది అందరు సరిగ్గా దేనికి రాను అన్ని అందరు అప్పుడు నేర్చుకుంటారే కారుతాయి ఇక్కడ జాంగిర్ బాబా కాడ వచ్చినప్పుడు నల్లకొండలు తీసుకెళ్ళాం బాగానే ఉన్నాయి కానీ ఆ కోజాలు అట్లాంటి కోజాలు తీసుకెళ్తే కారేయి ఎల్సి వాటర్ ఎల్సి కింద ఇంకేం ఏదైనా పెట్టి గిన్నె ఉంచవాలి నీళ్ళు అన్ని వెళ్ళిస్తుంది పెద్ద కూజ అన్నమాట ఇది ఇంకా పెద్ద చేస్తాం ఆ బట్ట వేసుకొని తుడుస్తున్న దాన్ని ఏమంటారన్న మీరు బట్టనా ఇది నులుపు కోసం షేనింగ్ ఆ పేరు మన పేరు ఏముంటుంది కాటన్ బట్ట ఇది కాటన్ బట్టేనా సరవటం అంటారు వీటిని సరుస్తారు కదా కుండమే సారి తిప్పడం ఇట్లా పేర్లు ఉన్నాయి కదా కొన్ని డిజైన్లు పెట్టడం అవి డిజైన్ అట్లా గోరుతోనే ఇట్లా ఏం పనిముట్లు కూడా అవసరం లేదు గోరుతోనే అలా అలాగ డిజైన్ చూడండి ఎంత చక్కగా మీ పేరేందన్నా చంద్రయ్య అన్న బాగా చేసిండు కొండ అది మిషన్ సారీయా మిషన్ సారీ కరెంట్ పెడతారా దానికి అవును కింద మట్టి బొడ్డు ఉంటుంది ఇది స్టాండ్ స్టాండ్ సారీ
అట్లా కరబెట్టి మట్టి వేసి మట్టి ముద్దేసి కూడా అలా కుండ తయారు చేస్తారు ఫస్ట్ కోలెందు పెట్టుతున్నారు ఇది ఫస్ట్ తయారు చేసుకున్నాక ఇది రెండోసారి మార్నింగ్ అలా తయారు చేసుకొని ఇప్పుడు ఇలా చేస్తున్నారు మళ్ళీ కోజాలి మట్టి పెడతారా అదే సరిపోద్దా దాని మట్టి అదే రాయితం కొట్టం అప్పుడు చాలా పెద్దగా ఈ కుండ ఇట్లా కొట్టే వరకు ఇక్కడ చూస్తే సట్లు ఇది సట్లు ఇది చేస్తారా ఇప్పుడు చెయ్యరే ఇదే ప్లేస్ లో చేశారన్న 48 లోపల ఉంది ఇల్లు లోపల ఉంది ఇంకో ఇల్లు రోడ్ వాళ్ళ ముందర పొలాలు ఉన్నాయన్న మీకు ఈ కొండల మీద మీకు బాగానే ఏమన్నా రాబడి డబ్బులు అవి బాగానే వస్తాయా నెలకు 30-40-50 వేలు పని చేస్తా ఆహా 40-50 వేలు పని ఒక సాఫ్ట్వేర్ పని అంత జీతం నీకు అందరం చేస్తాం తెలుసు ఈ పని ఇంటెల్ పాస్ చేయాలి ఒకళ్ళ అయ్యేది కాదు ఉంటది పొద్దంతా చేయాలి ఒక ఇద్దరు ముగ్గురు చేస్తేనే అవుతుంది మళ్ళా మీకు ఆమె కట్ట కూడా ఉందా మళ్ళా ఆమె కూడా కాలుస్తారు అదే మీరే కాలుస్తారు రాదు కూడా అందరికి పట్టుకోనికే రాదు అట్లా మీకెక్కడుంది బట్టిన సామ్ అదేనా అది ఆవకట్టలో ఉంచి తెచ్చింది ఇది ఇప్పుడు చెయ్యరాలి ఆ ఎదురుగా ఉన్నది ఆవకట్టండి ఆ వేరే వాళ్ళు ఎదరవాళ్ళు పెడుతున్నారు వాళ్ళు వీళ్ళు చుట్టాలు రిలేటివ్సేనంట ఈ కుండలు మొత్తం వీళ్ళయ్యండి మేము కొన్ని కుండలు ఇక్కడ తీసుకున్నాము నేను వంట చేస్తున్నాను కదా వంట పాత్రలు ఆ బ్లాక్ ఇవన్నీ ఇక్కడ తెచ్చినాయనండి ఇక్కడ కొన్ని తీసుకున్నా నాకు నచ్చినవి ఆ ఎదురుగుండా ఆమె కాలుస్తున్నారు కదా వాళ్ళ దగ్గర కొన్ని తీసుకున్నా ఇంకా ఇక్కడ మేముండే దగ్గరలో ఇంకొక కుండలో ఉన్నారు వాళ్ళ దగ్గర పోయి ఎర్రకుండలు 2-3 అట్లా కూడా తీసుకొచ్చాను మొత్తం 1000 పైనే కుండలకి పెట్టానండి ఇంకా లాట్గా ఇంత ఇంత అని చెప్తే ఇచ్చాను ఏదెంత అనేది నేను కరెక్ట్గా బేరం అడగలేదు ఇక్కడ ఈ చూసిన వాటికి 750 ఇచ్చానండి కింద సెలెక్ట్ చేసి పక్కన పెట్టాను కదా నల్లకొండలో జాంగీర్ బాబా దర్గా కాడ తెచ్చామండి ఇది గంధంగూడలో ఈ ఎర్రకొండలు పొయ్యి ఈ ప్లేస్లోనే తీసుకొచ్చాము అతను చూడండి ఆ రోజు మట్టి కలిపే మిషన్ తెచ్చారు ఆ మిషన్లో చాలా మెత్తగా వస్తుంది మట్టి ఈ విధంగా మెత్తగా వచ్చిందండి ఎర్రకొండలు ఇక్కడ దొరుకుతాయి మనకి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఓకే అండి బాయ్ అండి ఇలా